ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది అడుగుతున్నారండి షార్ట్స్లో నా కామెంట్స్, అక్క వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకోవాలి, ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి, కొత్తగా మేము చేసుకోవాలనుకుంటున్నాము ఎలా చేసుకోవాలి, అలాగే ప్రతి సంవత్సరం మేము చేసుకుంటున్నామండి, చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి అవన్నీ మీరు క్లియర్ చేయండి అని అంటున్నారు. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గత నాకు పెళ్ళయ్యి 5 సంవత్సరాల నుంచి నేను స్టార్ట్ చేశానండి. ఇప్పటికి నాకు ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ అయిపోతుందండి. కంటిన్యూగా నేను అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సరేనా, వీడియోకి వెళ్ళిపోదామా? ఎవరైనా మన ఛానల్ని చూసినట్టుగా అయితే ప్లీజ్ వీడియో చూసి వెళ్ళిపోవద్దు, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? సరే, వీడియోకి వెళ్ళిపోదాం. అయితే చాలామంది అంటున్నారు, అక్క మాకు ఆనవాయితి లేదు అని. అమ్మ, ఇది ఆనవాయితీతో సంబంధం లేదు, ఇది సౌభాగ్యంకి సంబంధించింది తల్లి. ఆనవాయితీ అంటూ ఉండదు. చక్కగా మనము భర్త ఆరోగ్యంగా చక్కగా ఉండడానికి, 200 ఏళ్ళు మనం పుణ్యస్త్రగా ఉండడానికి ఈ వ్రతం అయితే మనకి చేసుకోవడానికి బాగుంటుందని పెద్దలు చెప్పారు. అయితే ఈ వ్రతం అయితే చాలామంది, అమ్మో మాకు కలసం లేదు, కలసం పెట్టుకోవాలి అక్క అని అంటున్నారు. మనం ఇలాంటి పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే కలసం పెట్టుకోవాలి. కలసంలోనికి అమ్మవారికి ఆవాహయం అయితే మనం చేసుకుంటున్నామన్నమాట. అందుకోసం ఖచ్చితంగా కలసం పెట్టాలి. చాలామంది విగ్రహాలకి పూజ చేస్తూ ఉంటారు, లేదండి కలసంకే ఆవాహయం అమ్మవారికి పిలుస్తున్నాం కాబట్టి అందుకోసం మనము కలసంకే పూజ చేయాలండి. ఆ కలసం అనేది ఎలా పెట్టుకోవాలనేది అందరికీ తెలిసితే ఓకే, తెలియని వాళ్ళకే చెప్తున్నాను. ఈశాన్య మూలలో ఒక పీఠం పెట్టుకోవాలి, ఆవు పేడతో చక్కగా అలుక్కోవాలండి. అలికేసి అష్టదల పద్మం మాత్రం వేయాలి ఆ రోజు. ఆ పీఠం కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పీఠం పైన ఏదైనా క్లాత్ వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టినప్పుడు మాత్రం కొంచెం బియ్యం వేసి ఫోటో మాత్రం పెట్టండి. ఆ తర్వాత మనము కిందన తమలపాకు పెట్టి బియ్యం పై వేయండి. పేట పైన వేసేసిన తర్వాత అప్పుడు కలసం ఏర్పాటు చేసుకోండి. రాగి చెంబైనా, ఇత్తడి చెంబైనా, కంచు చెంబ సారీ అండి కంచు అదే వెండి చెంబైనా పెట్టేసుకొని చాలామంది అందులో బియ్యం వేస్తారు. బియ్యం వేయకూడదండి, నీళ్ళు అయితే వెయ్యాలి. నీటిలోని చక్కగా పసుపు, కుంకుమ, అక్షతలు, ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఏదైనా కాయిన్ ఒకటి వేయండి, రూపాయి కాయిన్ కానీ 5 రూపాయల కాయిన్ కానీ గోల్డ్ కలర్లో ఉన్నది వేయండి. ఆ తర్వాత వెండిదైనా కాయిన్ వేసుకోండి. చక్కగా అమ్మవారికి కొబ్బరికాయ పెట్టి తమలపాకులు కానీ మామిడాకులతో గల అలంకరించుకొని జాకెట్ పీస్ పైన పెట్టుకొని చక్కగా మనము గాజులు వేసుకొని రూపు కొనుక్కున్న వాళ్ళు రూపు దానికే వేస్తారు. అలా పూజ చేసుకోవాలన్నమాట. అమ్మవారికి ఆవాహం చేసుకోవాలి. ఆ తర్వాత మనం అమ్మవారికి శక్తి ఉంటే, మనకి ఆర్థికంగా బాగున్నాము అనేటప్పుడు మాత్రం ఎక్కడా లోపించకండి పూజలో మాత్రం. ఓకేనా? చక్కగా మీరు అమ్మవారికి ఆ రోజు నిండుగా తయారు చేయండి. అమ్మవారికి శక్తి కొలది మనము నైవేద్యాలు, ప్రసాదాలు, ఫ్రూట్స్ ఇవన్నీ మనం పెట్టాలి. శక్తి లేని వాళ్ళు చక్కగా పీఠం మీద అమ్మవారికి పటం పెట్టి, కలశం పెట్టి, అమ్మవారికి జాకెట్ పీస్ పెట్టి, గాజులు పెట్టి అమ్మవారికి అలా ఆవాహయం చేసుకునే అమ్మవారి కరుణిస్తారండి. ఇది ఆడంబరంతో చేసుకునే వ్రతం కాదండి, సౌభాగ్యం కోసం తృప్తిగా భక్తితో చేసుకునే పూజ అండి ఇది. ఓకేనా? ఆ తర్వాత చాలామంది అడుగుతున్నారు ఆ కలశంలో వాటర్ ఏం చేయాలని. మరుసటి రోజు వాటర్ అనేది చక్కగా మనము ఇంట్లో చల్లుకోవాలండి, చాలా మంచిది. ఆ తర్వాత మొక్కలకు పోసేయండి. ఆ బియ్యం అనేది ప్రసాదంగా స్వీకరించండి. ఆ తర్వాత సాయంత్రం వేళ చాలామంది మన పూజ అయిపోయిన తర్వాత చాలామందికి పూజ ప్రాసెస్ తెలిసే ఉంటుంది, అందుకోసం నేను చెప్పలేదండి. పూజ మనము కలశం పెట్టుకున్న తర్వాత షోడోపచార పూజ ఉంటుంది, కొంతమందికి వస్తే చేసుకోండి, లేదంటే పంచోపచార పూజ చేస్తారు కొంతమంది, అది కూడా చేసుకొని అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకోండి. ఆ రోజు ఖచ్చితంగా అష్టోత్తరాలు చదువుకొని చారుమతి కథ ఉంటుంది కదా, కథ అయితే చదువుకోవాలి. చదువుకొని మంగళకరమైన వస్తువులు మీ ఇంటి దగ్గర ఉంటే అమ్మవారికి అష్టోత్తరాలు చేయండి, లేదంటే కుంకుమ పూజ అయితే చేసుకోండి. చక్కగా దీపాలు, చక్కగా ఎన్ని దీపాలు అమ్మవారికి కలిగిస్తే అంత మంచిదండి. ఆ తర్వాత ఎవరి శక్తి కొలది వాళ్ళు చక్కగా ప్రసాదాలు తయారు చేసుకోవాలి, నైవేద్యాలు. ఆ తర్వాత ఖచ్చితంగా ఈ పూజలో తోరణం అయితే ముఖ్యమండి. తోరణాలు అయితే ముఖ్యంగా వచ్చిన వాళ్ళకి, పెద్ద ముత్తేదులకి ఒక తోరణం ఇవ్వండి, అమ్మవారికి ఒక తోరణం పెట్టండి, మనం ఒక తోరణం కట్టుకోవాలి. ఓకేనా? 3 తోరణాల్లో తయారు చేసుకోండి. మీకు టైం ఉంటే వచ్చిన వాళ్ళందరికీ తోరణాలు ఇచ్చిన చాలా మంచిది. చక్కగా వాయినాలు ఇచ్చేటప్పుడు చెప్తున్నానండి. ఇగోండి వాయినాకైతే ఇలా నేను సర్దుకున్నాను జాకెట్ పీసు, ఆ తర్వాత పసుపు,
కుంకుమ, ఆ తర్వాత పువ్వులు, శలగలు, ఆవేళ ముఖ్యంగా శలగలండి, కొమ్మ శలగలు ముందు రోజే నానబెట్టుకోవాలి. ముందు రోజే మనం అన్నీ కడిగించుకొని చక్కగా పూజకి ఏవేవి కావాలో మనకి 2 డేస్ నుంచే మనకి పని ఉంటుందన్నమాట. ఓకేనా? ఆ తర్వాత మనం సిద్ధం చేసుకున్న తర్వాత పూజ అంతా అనంతరము చక్కగా దీనికి ఉపవాసంతో పని లేదండి. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, అక్క ఉపవాసం ఉండాలంటున్నారు, ఉపవాసం ఏం అవసరం లేదమ్మా, పూజ చేసినంత వరకు మీరు ఉపవాసంతో ఉంటే సరిపోతుంది. అంటే ఏదైనా కాఫీ కానీ టీ కానీ తాగి పూజ చేసుకోవచ్చు. ఆరోగ్యం బాగలేదు అంటే కొంచెం ఏదైనా లిక్విడ్ లాగా ఏదైనా తీసుకొని పూజ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఆ తర్వాత మనము పూజ చేసిన తర్వాత ఎలాగే లేదైనా సరే 11:30-12 అయిపోతుంది. చాలామంది అప్పుడు వాయినలు ఇచ్చేస్తున్నారండి, అలా ఇవ్వద్దు. చక్కగా పూజ అనంతరం అయిపోయిన తర్వాత ఈవినింగ్ మీరు మళ్ళీ అమ్మవారి దగ్గర దీపారాధన పెట్టుకొని సాయంత్రం అయితే మీరు వాయినాలు ఇవ్వండి ప్రశాంతంగా. గాబరా ఏమి పడవసరం లేదు. ఆ రోజు అంతా మనకి మంచి రోజే అనమాట. అమ్మకి అన్నీ తెలుసు, మనం ఆ రోజు గబగబా పూజ చేసి గబగబా వాయినాలు ఇచ్చి ఇలా టైం అయిపోతుందని గాబర పడద్దు. చక్కగా హ్యాపీగా మీరు 12 వరకు కానీ 10:12 లోపు చక్కగా పూజ చేసుకోండి. 12 తర్వాత మీరు వాయినాలు ఇవ్వద్దు ఫ్రెండ్స్. చాలామంది ఇస్తున్నారు, అలా ఇవ్వద్దు. నేను కూడా తెలియక చాలా వరకు అలాగే చేశానండి. అప్పుడు ఇవి ఒక పెద్ద ఆవిడ నాకు చెప్పింది, ఎప్పుడైనా సరే నీకు వేగంగా పూజ అయిపోతే 10 లోపు పూజ అయిపోతే వాయినాలు ఇచ్చేయమ్మ, 12 అయిపోతే వాయిన ఇవ్వకు, సాయంత్రం పెట్టుకో అని చెప్పారు. అందుకోసమే నేను సాయంత్రమే స్టార్ట్ చేశానండి లాస్ట్ ఇయర్ నుంచి. నాకు కూడా తెలియదు, నాకు తెలిసినవే మీతో షేర్ చేసుకుంటున్నాను వేరే వాళ్ళ దగ్గర తెలుసుకొని. ఓకేనా? ఆ తర్వాత అమ్మ దగ్గర ఎక్కువగా మనం కాలం గడపాలి. వంటింట్లో ఎక్కువగా కాలం గడిపేసి అక్కడ ప్రసాదాలు ఎక్కువగా వండేసి డెకరేషన్లు చేసుకొని మనకి శక్తి కోల్పోద్ది అనమాట. అమ్మవారికి పూజ చేయలేము. అమ్మవారికి సంబంధించినవి కొంచెం ప్రసాదాలు నైవేద్యాలు వండండి, ఆ తర్వాత అవి పక్కన పెట్టేయండి, తర్వాత వండించుకోండి టైం ఉంటే. ముందుగా అమ్మవారికి కొంచెం వంటలు అయితే ఆ రోజు స్టార్ట్ చేసుకోండి. అమ్మవారి దగ్గర ప్రసాదాలు 5 రకాలు పెట్టుకోవచ్చు, 3 రకాలు పెట్టుకోవచ్చు. ఏమి మేము పెట్టుకోలేమంటే అమ్మవారికి పాయసన్నం పెట్టుకొని అష్టోత్తరాలు చదువుకోండి. ఏమి ఆడంబరం అయితే అవసరం లేదండి. ఇక్కడ భక్తి ముఖ్యము. చక్కగా అమ్మవారికి మాత్రం కుంకుమ పూజ అయితే ఆ రోజు చేయండి. ఒక తమలపాకు ఒక పళ్ళెంలో పెట్టి అమ్మవారికి అష్టోత్తరాలు, అష్టలక్ష్మి అష్టోత్తరం ఉంటుంది కదా, చదవండి. ముఖ్యంగా లక్ష్మి అష్టకం చదవండి. స్వయంగా ఇంద్రుడు లక్ష్మి అష్టకం చదవడం వల్ల ఇంద్రుడికి కూడా రాజ్యం పోవడం వల్ల ఇంద్రుడికి మళ్ళీ తిరిగి వచ్చిందని చాలా కథలు ఉన్నాయండి. ఇంకొకసారి సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ముఖ్యంగా అమ్మవారికి మాత్రం లక్ష్మి అష్టకం చదవండి. ఆ తర్వాత అష్టలక్ష్మి అష్టోత్తరాలు ఉంటాయి కదండి, అవి చదవండి. చదివేసిన తర్వాత పూజానంతరం అయిపోయిన తర్వాత మనము చక్కగా బత్తిగా అమ్మతో ఒకసారి మన కోరికలు కానీ మన బాధలు కానీ చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మనము అక్కడుండే ప్రసాదం అయితే స్వీకరించాలి. అలాగే మన భర్త ఉంటే భర్తతో మనము అక్షింతలు అయితే ఇచ్చి మన భర్త దగ్గర ఆశీర్వదన చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవండి, ఎంత ఆడంబరం పెట్టలేదు. మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండే వాళ్ళు మాత్రం ఇక్కడ సౌభాగ్యంకి సంబంధించినవి చాలామంది గిఫ్ట్లు కూడా మీకు శక్తి ఉంటే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖనోభవంతు.